వెల్కమ్ టు యోయో టీవీ. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో పలు రకాల వార్తలు ప్రచారమయ్యాయి. మునుగోడు పేరుతో సోషల్ మీడియాలో ఎన్ని సర్వేలున్నాయో లెక్కించడం కష్టం. గెలిచే పార్టీకే ఓటు వేసేందుకు కొంతమంది సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు సర్వేలను రిలీజ్ చేశారు. ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మూడు పార్టీల నేతలు ఇలాంటి సర్వేలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. కొన్ని సంస్థలు అసలు సర్వేనే చేయకుండా మునుగోడు ఓటర్ మనోగతం ఇది అంటూ పోస్టులు పెడుతుండగా, కొన్ని వ్యవస్థలను సైతం సర్వేల రొంపిలోకి లాగి రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే పలు ఫేక్ లెటర్స్ కలకలం సృష్టించాయి. ఇక పోలింగ్ ముందు కూడా ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. కొత్త కొత్త పుకార్లు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని, టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ముఖ్యంగా పాల్వాయి శ్రవంతి కేసీఆర్ను కలిశారని ఓ వార్త వైరల్ అయింది. అయితే ఆమె దారిని ఖండించింది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కర్ణ ప్రభాకర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారని ప్రచారం జరిగింది. ఈటెల రాజేందర్తో కలిసి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కర్ణ ప్రభాకర్ మద్దతు ప్రకటించారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సరిగ్గా పోలింగ్కి ముందే ఈ ప్రచారం జరగడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో కర్ణ ప్రభాకర్ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని, ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి పుకార్లను పుట్టిస్తోందని మండిపడుతోంది. నేను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ని కలిసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది వారి దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం. మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుంది. కర్ణ ప్రభాకర్ టీఆర్ఎస్ ని వీడి బీజేపీలోకి చేరుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. టీఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తారు అని కర్ణ ప్రభాకర్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇక శ్రవంతి వ్యవహారం పైన రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. ఓటమి భయంతోనే ఇలాంటివి పుట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు.